వరదల్లో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పరకు దొరికినా అదో పెద్ద అదరువుగా అనిపిస్తుంది రోజుల తరబడి ఒక పూట ముద్దకు గతి లేని వాడికి నూకల గంజి అయినా పరమానమే అవుతుంది ఏమీ దొరక్క ఆ కొమ్మకు ఈ కొమ్మకు తిరిగే కోతికి ఏకంగా కొబ్బరి చిప్ప దొరికితే దానికి పరమానందమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జరిగిన పంచాయతీ మున్సిపల్ జడ్పీ సొసైటీ ఎన్నికలు వరుసగా దారుణ ఓటమిని చవి చూసిన టీడీపీకి భవిష్యత్ ఆగమ్య గోచారమైంది అయింది పార్టీలో క్యాడర్ నిస్తేజం అయింది అక్కడక్కడా ఉన్న నాయకులు పార్టీకి దూరమై వ్యాపారాలు చేసుకుంటూ మాకు రాజకీయాలు వద్దు బాబోయనే స్థితికి దిగజారి పోయింది ఒక పక్క వరుస ఓటుమిలు మరోపక్క పొలిటికల్ క్రిటిక్ పోల్ స్ట్రాటజీ టైమ్స్ రావు నవభారత్ వంటి పేరు మూసిన సంస్థలు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ సిపి ప్రవచనం తప్పదని తేల్చేశాయి జగన్ కి ఇరవై మూడు ఇరవై ఐదు లోక్సభ సీట్లు రావొచ్చని చెప్పాయి జగన్ కు ఉన్న ఓట్ బ్యాంక్ సైతం గతంలో కన్నా వృద్ధి చెందిందని ఇప్పుడు యాభై ఒక్క శాతానికి చేరిందని దాంతో నూట ముప్పై ఐదు వరకు అసెంబ్లీ సీట్లు పక్కాగా వస్తాయని ఆ సర్వేలో తేల్చాయి ప్యానలిస్టు అభిప్రాయమే పరమానందం సర్వేలతో టీడీపీ నాయకత్వంతో పాటు క్యాడర్ సైతం ఢైలమాలో పడింది ఎక్కడ పార్టీని హైప్ చేసే అవకాశం దక్కడం లేదు రోజు జాకీలేసి లేపే ఎల్లో మీడియాను జనం నమ్మడం లేదు అని వగస్తున్న తరుణంలో ఒక ఛానల్ ఇంకా సి ఓటర్ అనే సంస్థ చేపట్టిన డిబేట్ లో పాల్గొన్న ఓ విశ్లేషకుడు మాట్లాడుతూ ఎన్డీఏలో గతంలో ఉండి ఇప్పుడు బయటనే ఉన్న టీడీపీకి పదిహేను సీట్లు వస్తే రావచ్చు అన్నారు అంతే తప్ప ఆయన ఎక్కడ సీ ఓటర్ సర్వే చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించలేదు కేవలం ఓ డిబేట్ లో ఒక ప్యానలిస్ట్ చెప్పిన అభిప్రాయాన్ని ఓ బ్రహ్మాండం అని చెప్పుకుంటూ ఎలో మీడియా స్టెప్ లు వేస్తుంది తీరా చూస్తే చేసిన సర్వే కూడా పెద్దగా విశ్వసనీయత లేదనేది అర్థమవుతుంది పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల గురించి ఇదే ఓటర్ సర్వే చెప్పిన ఫలితాలని చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది అప్పట్లో మహాకూటమి కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం ప్లస్ తెలంగాణ జనసమితికి అరవై నాలుగు సీట్లు వస్తాయని టిఆర్ఎస్ కు కేవలం నలభై రెండు సీట్లు వస్తాయని చెప్పింది తీరా ఎన్నికల తరలి ఇప్పుడు సీట్లు దక్కగా కాంగ్రెస్ మహాకూటమికి జస్ట్ పంతొమ్మిది సీట్లు వచ్చాయంతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి కూడా చెప్పిన సి ఓటర్ సర్వే వైఎస్ఆర్ కేవలం పదకొండు ఎంపీ సీట్లు టీడీపీకి పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది కానీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏకంగా ఇరవై రెండు ఎంపీ సీట్లు దక్కగా టీడీపీకి మూడు మాత్రమే వచ్చాయి దీన్ని బట్టి సిఓటో సర్వే విశ్వసనీయత ఏపాటితో తెలుస్తుంది కాబట్టి మబ్బుల్లో నీళ్లు చూసి నేల మీద జలకాలు ఆడొద్దని టీడీపీని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ఆడుకుంటుంది